మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అనే నినాదంతో గ్రామ స్వరాజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోంపల్లి మోహన్ రెడ్డి, రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు నానావత్ బిక్కునాథ్ నాయక్, కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు. చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పేదల అభ్యున్నతి కోసం, పేదల సంక్షేమం కోసం ఆరు దిశలు కృషి చేస్తూ ఇవాళ అనేక పథకాలు రూపొందిస్తూ ఉంటే, ఆ పథకాలు పేదలకు అందుతూ ఆ ఫలాలు పొందుతున్నటువంటి పేదలు నరేంద్ర మోడీ ప్రక్షాన ఉంటూ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి అనుకూలంగా తీర్పునిస్తూ 21 రాష్ట్రాల్లో బీజేపీని గెలిపిస్తూ ఉంటే అది సహించలేక జీర్ణించుకోలేక కడుపు మండి ఇవాళ కాంగ్రెస్ కొన్ని విపక్ష పార్టీలు సమాజంలో కులం పేరు మీద చుచ్చుపెట్టి మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం పడుకునే కుట్రలు ఇంత పండుతున్నారు. ఆ కుట్రలు భగ్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్ అభియాన్ పేరు మీద ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులందరూ కూడా పల్లెబాట పట్టి ప్రజలకు కల్పిస్తున్నటువంటి ప్రయోజనాలు తెలియజేస్తూ మోదీ పథకాలన్నీ కూడా ఆ పల్లెల్లో ప్రజలకు అందజేస్తూ ఏ రకంగా దళితుల్లో విశ్వాసం పెంచుతూ దళితుల యొక్క జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి మోదీ ప్రభుత్వం ఈరోజు ఆ దళిత వాడలను బస చేసి వాళ్లకు భరోసా కల్పించి విశ్వాసం కల్పించి ఆ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ రాజకీయాలు నడిపే పార్టీలు ఇన్ని సంవత్సరాలు ఏ రకంగా విస్మరించారు. కనీసం గ్రామాల్లో మరుగుదొడ్లు లేకుండా, కరెంటు దీపాలు లేకుండా, తాగడానికి నీళ్ళు లేకుండా, రోడ్లు లేకుండా మరి ఆ బారిన పడ్డటువంటి ఆ ప్రజలు విముక్తి చేయడానికి అనేక పథకాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా, జీవనజ్యోతి బీమా, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అందులో వారికి లబ్ధి పొందడానికి ఈరోజు కార్యక్రమాలు చేపట్టాం. గత 2 రోజులుగా మేడ్చల్ జిల్లాలో, మేడ్చల్ అసెంబ్లీలో నేను మరి ఆ యొక్క అలియాబాదు ఈరోజు అంకుషాపూర్ గ్రామం రావడం జరిగింది. ప్రజలతో బీజేపీ సర్పంచులు, మహిళా సర్పంచులు, దళిత సర్పంచ్ అలియాబాద్లో, ఇక్కడ మహిళా సర్పంచ్ ఏ చక్కగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభివృద్ధి పట్ల ఈరోజు ఏ రకంగా వారు ఆమోదం పొందుతున్నారో వారకు చేయుతనిస్తూనే ఈ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, చివరికి ఆయుష్మాన్ భావ పథకం ఏతుందో 5 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ఈ గ్రామ ప్రజలను కూడా భాగస్వాములు చేయడానికి విస్తృతంగా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజలందరూ కూడా ఈరోజు వాస్తవాలు గ్రహిస్తున్నారు, అందుకనే ప్రజలు బీజేపీకి మమేకమవుతున్నారు. అందుకనే ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీ ఖచ్చితంగా పల్లెల నుంచి బాగా వేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం. 5000 గ్రామాల్లో ఇవాళ గ్రామ స్వరాజ్ అభియాన్ పల్లె నిధుల కార్యక్రమాలు తెలంగాణ బీజేపీ చేపట్టింది. ఏదైతే ఉదారంగా నిధులుస్తుందో పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ప్రతి గ్రామ పంచాయతీకి 50-60 లక్షల రూపాయలు వస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకుండా అమ్మ పెట్టదు అడుకుని ఇవ్వనట్టు కేంద్రం నిర్ణయిస్తూ ఉంటే ఆ ఇచ్చిన నిధుల్లో జేబు కొడుతూ కరెంటు బకాయిలు ఉన్నాయని 15 లక్షలు 20 లక్షలు కోత విధించి అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెల్ల కార్డు 4 సంవత్సరాలు ఇవ్వలేని దుస్థితుల ప్రభుత్వం అంటే ఒకవైపు ధనిక రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటుంది. అందుకని ఇవాళ కేంద్రం ఇచ్చే నిధులు, పేదవాళ్ళకు ఇల్లు, గ్యాసులు ఇవన్నీ కూడా పేదలకు చేరువ చేయడానికే మేము బయలుదేరాం. జూన్ మాసం నుంచి కూడా ఉధృతం చేస్తాం, పల్లెలకు చేరువవుతాం, పేదలకు చేరువవుతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలన్నీ కూడా భగ్నం చేస్తాం. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.